మైలవరం నియోజకవర్గంలో దొంగల దోపిడీలాగా మట్టి దోపిడీ ఎచ్చేతగా జరుగుతా ఉంది. మరి ఇటువల కాలంలో చూసుకున్నట్లయితే మైలవరం మండలం తోలుగు గణపరంలో వెలడం చెరువులో వెలటూరు చెరువులో అట్లాగా నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నిటిని మట్టి తీసి ఇటికాయ పట్టీలకి ఎదేచ్చగా అమ్ముకుంటున్న వైనో మనం చూశాం. ఇది స్థానిక అధికార పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఈ దోపిడీ ఈ మట్టి దోపిడీ అనేది చేస్తా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరి దీన్ని స్థానిక అధికారులు ఈ దోపిడీని అరికట్టడంలో విఫలమయ్యారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వందల ట్రాక్టర్లు మట్టి తీసుకునే రోడ్ల మీద పరుగులు తీస్తా ఉంటే మాకేమీ తెలియదు అన్నట్టుగా ఈ రెవెన్యూ అధికారులు గాని ఇరిగేషన్ అధికారులు గాని సోజ్యం చూస్తున్న సందర్భం మనం ఈ మైలవరం నియోజకవర్గంలో చూడొచ్చు. దీనంతటికీ మరి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారుల యొక్క పర్మిషన్ లేకుండా ఈ విధంగా దోపిడీ చేస్తూ అక్రమంగా అర్ధరాత్రి కాడు వందల ట్రాక్టర్లతో మరి మట్టిని తరలించడం అనేది ఏ మేరకు సమంజసం అని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇటువంటి అక్రమ మట్టి తవ్వకాలు గాని గ్రావెల్ తవ్వకాలు గాని రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు తక్షణమే అరికట్టాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దీని మీద కలెక్టర్ గారికి పై అధికారుల గారికి ఫిర్యాదు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ ఇట్లు మీ అక్కల గాంధీ మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధికార ప్రతినిధి.